హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఈ వీడియో మనం జనవరి 5, 2019 తాలూకు కరెంట్ అఫైర్స్ని చూస్తున్నాం. సో డైలీ కూడా ఇటువంటి వీడియోస్ అనేది అప్లోడ్ అవుతుంటాయి. సో ఖచ్చితంగా మీరు ఈ యొక్క వీడియోస్ మిస్ కావచ్చు అనుకుంటే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ యొక్క టాపిక్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత క్వశ్చన్స్ కూడా వస్తాయండి, అవి కూడా మనం క్లియర్ చేసుకున్నట్లయితే. సో రెగ్యులర్గా వచ్చే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ని మనం కంప్లీట్ అనేది చేసుకుంటే మనకు అన్ని కాంపిటేషన్స్ కూడా యూజ్ అవుతాయి. ఓకే, అండ్ ఇక ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే చంద్రుడిపై చాంగ్ ఈఫో స్పేస్ క్రాఫ్ట్కి సంబంధించిన సమాచారం అనమాట. ఓకే, చైనా డిసెంబర్ 7, 2018 ప్రయోగించిన ది చాంగ్ ఈఫో స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడిపై విజయవంతంగా దిగింది. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఉండే ఐస్ క్యూన్ బేసిన్లో 2019 జనవరి 3న మనకు చాంగ్ ఈఫో దిగినట్లుగా చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ వెల్లడించింది. దీనితో చంద్రుడి దక్షిణ ధ్రువానికి అవతల వైపు చీకటి ప్రాంతం చేరుకున్న మొదటి స్పేస్ క్రాఫ్ట్గా చాంగ్ ఈ4 అయితే నిలిచింది. తర్వాత ఏఐజీజీడిసి చైర్మన్గా అనంత పద్మనాభానికి సంబంధించిన సమాచారం, ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్గా ఎన్ఏసి జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అనంత పద్మనాభన్ అయితే ఎన్నికయ్యారు. దేశంలో రత్నాలు ఆభరణాల పరిశ్రమకు అత్యున్నత సంఘంగా ఏఐజీడిసి మనకు వ్యవహరిస్తుంది. 2 సంవత్సరాల పాటు ఈ పదవులు అయితే ఆయన కొనసాగుతారని చెప్పి సమాచారం అయితే ఉంది. తర్వాత సిసిపిఐలో స్వీడన్కు మొదటి స్థానం అయితే లభించింది. ఆ యొక్క స్థానానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో మనకు 2019 గాను స్వీడన్కు మొదటి స్థానం అయితే లభించింది. మొరాకోకు 2వ స్థానం, లిథియనాకు 3వ స్థానం. క్రింది నుండి మొదలు చూసినట్లయితే మొదటి స్థానాల్లో సౌదీ అరేబియా, యుఎస్, ఇరాన్, మనకు సౌత్ కొరియా, తైవాన్ అయితే ఉన్నాయి. ఓకేనా, తర్వాత జియో ఫోన్కు నిక్కీ అవార్డు అయితే లభించింది. ఆ సమాచారం కూడా చూద్దాం. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఆవిష్కరించిన చౌక ఫీచర్ ఫోన్ జియో ఫోన్కు ప్రతిష్టాత్మక అవార్డు నిక్కీ సుపీరియర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అవార్డు అనేది 2018 లభించింది. జపాన్ పబ్లిసింగ్ సంస్థ అయిన నిక్కీ తన వెబ్సైట్లో ప్రశంసించింది. ఓకే, అండ్ నెక్స్ట్ మనకు ప్రపంచవ్యాప్తంగా అతి వేగంగా అభివృద్ధి చెందే నగరాలకు సంబంధించిన సమాచారం. ఓకే, ప్రపంచంలోని సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో మొదటి 10 భారతదేశ నగరాలని చెప్పి ఆక్స్ఫర్డ్ తాజా నివేదిక అయితే చెబుతుంది. ఈ సంస్థ 2019, 2035 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందే నగరాల జాబితాను అయితే విడుదల చేసింది. తర్వాత ఏపీ ట్రాన్స్కోకు సిబిఐపి అవార్డు అనేది లభించడం జరిగింది. సో దీనికి సంబంధించిన సమాచారం చూద్దాం. విద్యుత్ నిర్వహణలో విశేష కృషి చేసిన వారికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ పవర్ ఏటా ఇచ్చే మనకు ఎక్సలెన్స్ అవార్డు అనేది ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్కి అయితే దక్కింది. ఈ అవార్డును కేంద్ర విద్యుత్ మంత్రి అయితే అందజేస్తారు. అండ్ తర్వాత కుమార్కు నేషనల్ జియోస్పేషియల్ అవార్డు అనేది లభించడం జరిగింది. ఆ యొక్క సమాచారం చూద్దాం. ఐఐటి ప్రొఫెసర్ జయంత్ కుమార్ ఘోష్కు సివిల్ ఇంజనీరింగ్లో 2017 సంవత్సరానికి గాను నేషనల్ జియోస్పేషియల్ అవార్డు అయితే లభించింది. ఈ అవార్డు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అని అంటారు. ఓకే, తర్వాత టై హైదరాబాద్ అధ్యక్షుడిగా సురేష్ రెడ్డి అయితే ఎన్నికయ్యారు. టై హైదరాబాద్ చాప్టర్ నూతన అధ్యక్షుడిగా హైదరాబాద్కు చెందిన వైట్ కామ్ గ్రూప్ సిఎండి సురేష్ రెడ్డి అయితే ఎంపికయ్యారు. ఇంతకు ముందు దీని అధ్యక్షుడిగా కాళీప్రసాద్ గాదిరాజ్ అయితే ఉండేవారు. ఓకే, తర్వాత మనకు బెంగాలీ రచయిత డివైన్ పారెడ్ అయితే మృతి చెందారు. ఆయనకు సంబంధించిన సమాచారం చూద్దాం. బెంగాలీ రచయిత, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డివైన్ పారెడ్ అయితే మరణించారు. 1998 సంవత్సరంలో ఆయన రాసిన అనుభవ అనే నవలకి సాహిత్య అవార్డు అనేది లభించింది. తర్వాత సులభతర వాణిజ్యంలో ఏపీకి మొదటి స్థానం అయితే లభించింది. ఆ యొక్క సమాచారం చూస్తే సులభతర వాణిజ్యం దేశంలో మనకు ఆంధ్రప్రదేశ్ అనేది మనకు మొదటి స్థానంలో నిలిచిందని సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయం వెల్లడించింది. ఈ మేరకు యూనివర్సిటీకి చెందిన ఆసియా కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్ కో డైరెక్టర్ టాన్ బీజన్ ఒక జాబితాను అయితే విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం సులభతర వాణిజ్యంలో ఏపీ అనేది మొదటి స్థానంలో ఉండగా మహారాష్ట్ర ఢిల్లీలు 2-3 స్థానాల్లో ఉన్నాయి. ఓకే, సో తర్వాత ఈ యొక్క టాపిక్స్ మీద వచ్చిన క్వశ్చన్ చూద్దాం. చంద్రుడు దక్షిణ ధ్రువానికి చేరుకున్న మొదటి స్పేస్ క్రాఫ్ట్ ఏది? చాంగ్ ఈ4, చాంగ్ ఈ5, చాంగ్ ఈ6 ఏది కాదనే సమాచారం అయితే ఉంది. సో ఈ యొక్క ఆప్షన్స్ బట్టి మీరు చూస్తే ఆన్సర్ అనేది చాంగ్ ఈ4. సులభతర వాణిజ్యంలో ఏ రాష్ట్రానికి మొదటి స్థానం లభించింది? ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ అండి. క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2019కి ఏ దేశానికి మొదటి స్థానం అయితే లభించింది? తైవాన్, యుఎస్ఏ, ఇరాన్, స్వీడన్. ఆన్సర్ స్వీడన్. ఓకే, తర్వాత ఏఐజీజీడిసి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? అనంత పద్మనాభన్, అనంత లక్ష్మి, ఉషా అయ్యర్, కిరణ్ ధ్యాన్. ఓకే, ఆన్సర్ వచ్చేటప్పటికి అనంత పద్మనాభన్. అభివృద్ధి చెందే నగరాలు ఏ దేశంలో ఉన్నవి? అమెరికా, బ్రిటన్, రష్యా, భారత్. ఆన్సర్ భారత్ అండి. ఏ ఫోన్కు నిక్కీ సుపీరియర్ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ అవార్డు అనేది మనకు 2018 లభించడం జరిగింది? టాటా ఫోన్, జియో ఫోన్, వీడియో ఫోన్, 5 అన్నీ అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఈ యొక్క ఆప్షన్స్ ప్రకారంగా మనం చూస్తే జియో ఫోన్ అండి.
ఓకే. తర్వాత నేషనల్ జియోస్పేషల్ అవార్డు 2017 ఎవరికి లభించింది? అరవింద్ ఘోష్, జయంత్ కుమార్ ఘోష్, రామకృష్ణన్, ఏది కాదు. ఓకే, ఆన్సర్ జయంత్ కుమార్ ఘోష్ అండి. తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ పవర్ ఏటా ఇచ్చే మనకు ఎక్సెన్స్ అవార్డు అనేది ఏ సంస్థకు దక్కింది? ఏపీ జెన్కో, ట్రోంబో, మనకు ఏపీ ట్రాన్స్కో, ఎన్టీపీసీ అని చెప్పి ఉంది. ఆన్సర్ ఏపీ ట్రాన్స్కో అండి. ఓకే, తర్వాత ఇటీవల మరణించిన డివెన్ పైలట్ ఏ రాష్ట్రానికి చెందిన రచయిత? కేరళ, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్గా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆన్సర్ పశ్చిమ బెంగాల్ అండి. టై హైదరాబాద్ అధ్యక్షుడిగా ఎవరు నియమించారు? సురేష్ రెడ్డి, ప్రసాద్ సత్య, రమేష్ నాయుడు, ఏది కాదు. ఆన్సర్ సురేష్ రెడ్డి అండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అయితే కంప్లీట్ అయితే సో క్వశ్చన్స్ కూడా మీకు ఒక ఉండడంతో తప్పకుండా వీటన్నిటి మీద మీకు పట్టణ లభించిందని చెప్పి నేను అయితే ఆశిస్తున్నాను. డైలీ 20 వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.